ఎన్ని రోజులు మరి మీరు షర్మిళ గారితో ట్రావెల్ చేశారు కాబట్టి ఎంతో కొంత రాజకీయ అనుభవం అనేది మీరు నేర్చుకున్నారు సో ఇప్పుడు ఉన్న పార్టీలలో ఏ ఏ పార్టీ ఒకే పొత్తులో ఉంది అని మీకు అనిపిస్తుంది అట్లనే ఏం లేదండి పార్టీ ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటుంది మనం చూస్తూనే ఉన్నాము కాకపోతే బయట అంటే కొంతమంది డైరెక్ట్ చెప్తారు మాకు ఈ పార్టీ ఈ పార్టీతో కలిసిపోయింది ఈ పార్టీ ఇంకో పార్టీతో కలిసిపోయింది అని చెప్పేసి మేమైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మేము అలాంటి ఆలోచన ఏం చేయట్లేదు అప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు మనసులు ఎలా మారిపోతారో అప్పుడు పరిస్థితులు ఎలా మారిపోతాయో తెలియదు భవిష్యత్తు గురించి ఇప్పుడే ఊహించి మనం చెప్పడం కూడా కరెక్ట్ గా పొత్తులో పోయింది అని చెప్పి ఇప్పుడు నిన్న ఉన్న పార్టీలో ఉన్న సభ్యుడు రేపు పొద్దున తెల్లారిన తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్తున్నా ప్రజెంట్ పొజిషన్ అట్లా ఉంది కాలం అట్లా జరుగుతుంది అలాంటిదప్పుడు ఎప్పుడు ఎప్పుడో జరిగిపోయే ఎన్నికలకు ఏది పొత్తు పెట్టుకుంటుంది ఎలా జరుగుతుంది అనేది మనం ఊహించి ఊహించి చెప్పకూడదండి ఏదైనా వాస్తవం మాట్లాడాలి మనం ఒక ఊహించి అబద్ధపు అనుకోండి అబద్ధ ప్రచారం చాలా ప్రమాదానికి దారితీస్తుంది అందుకనే మేము ఎప్పుడు వాస్తవం నమ్ముతాము వాస్తవంలోకి మేము ఎప్పుడు ప్రయాణం చేస్తాం తెలంగాణలో పెత్తనం కోసమే మరి వైఎస్ఆర్టీపీ పార్టీ అనేది మరి పెట్టారు అందుకని దీనివల్లనే పాదయాత్ర చేస్తున్నారని చెప్పేసి బయట టాక్ వస్తుంది దాని గురించి ఏమంటారు అంటే ఇన్ని రోజులు పెత్తనం వేరే టీఆర్ఎస్ వాళ్ళు చేశారా పెత్తనం కోసమే వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళారా ఇప్పుడు ఇప్పుడు పెత్తనం ఇప్పుడు ఇంతకుముందు ఉన్న పార్టీలన్నీ పెత్తనం చేశారని ఒప్పుకుంటున్నారా ఇప్పుడు వాళ్ళందరూ పెత్తనం చేసడానికే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కేసీఆర్ ఉన్నారా ఇప్పుడు వాళ్ళందరూ పెత్తనం చేశారా ప్రజలందరినీ వెళ్ళాలనుకున్నారా మంచి చేయడానికి ఒక పదవి కూడా అవసరం లేదండి సీఎం అనేది అక్క కావాలనే ముఖ ఉద్దేశం దాని అర్థం ఏంటంటే జనాల కోసం మంచి చేయాలని ఒక తపన అంతకు మించి ఇంకోటి ఏం లేదు ఆమె చూడని గవర్నమెంట్ కాదు ఆమె చిన్నతనంలో నుంచి ఆమె ఐదు సంవత్సరాల బేబీగా ఉన్నప్పుడే ఒక రాజకీయ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన ఆమె వాళ్ళ తాతగారు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఆమె ఐదేళ్ళు ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా జనంలోకి పార్టీలోకి వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ వెరైటీగా ఇప్పుడు చిన్నప్పటి నుంచి తెలియని ప్రపంచంలోకి తను ఏమి రాలేదు రాజకీయ పార్టీల గురించి ఈ గవర్నమెంట్ గురించి ఈ అధికారాల గురించి ఆమె కొత్తగా ఏం చూడట్లేదు ఆమెకు తెలియనిది ఏది కాదు కానీ జనం కోసము తను వచ్చింది అంతకుమించి అధికారం కోసం అయితే అసలే కాదండి ఇప్పుడు ఆమె చిన్నతనం నుంచే ఆమె ఒక సీఎం కూతురు ఇలా కొత్తగా ఏం కాదు ఆమెకు అధికారం చూడండి కాదు అసలు ఇది వేస్ట్ ముచ్చట ఆమె జనం కోసమే వచ్చింది జనం మంచి చేయాలనుకుంటుంది కానీ మంచి చేయాలనుకున్న వాళ్ళని వెనక్కి లాగడం అనేది సహజం అది ప్రతిపక్షాలు రాదండి ఇప్పుడు మనం ఒకరికి ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు అది చేసే అధికారం మనకు రావాలండి అధికారం లేకుండా ఏ పని చేయలేమండి ఇప్పుడు చేసే రైట్స్ ఉండాలి ఒక చట్టాన్ని కల్పించాలన్నా ఒక పథకం కల్పించాలన్నా ఎదుటోడి కన్నీళ్లు తుడవాలన్నా ఆ శక్తి అనేది మనకు ఉండాలి ఏది శక్తి ఏది లేకుండా ఎలా చేస్తాను చెప్పండి ఇప్పుడు మొన్న నాలుగే పా నాలుగేళ్ల పాప ఉంది ఆ పాపకి అలా జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు చూడండి అసలు కేసీఆర్ అసలు లేదు ప్రభుత్వమే కరెక్ట్గా ఉంటే నాలుగు సంవత్సరాల పాప తల్లిదండ్రులు ఏడుస్తున్న గోడును చూస్తే అసలు రియల్గా అసలు ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమా మనము అసలు మానవత్వం ఉందా ఈ సమాజంలో ఉన్నామా లేకపోతే అడవిలో పారీస్లో బతుకుతున్నామా అనిపించింది మాకైతే ఒక చిన్న పిల్లల్ని వదిలేసలేరు వృద్ధులను వదిలేసలేరు వయసులో ఉన్న పిల్లల్ని వదిలేసలేరు ఎలాంటి దేశంలో ఉన్నాము ఎలాంటి రాష్ట్రంలో ఉన్నాము మనం ఒక మృగాల మధ్యలో జీవిస్తున్నామా అనిపిస్తుంది ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదానికే తెలుస్తుండొచ్చు ఈ మగ వాళ్ళు ఉన్నారు కదా ఈ నాయకులు అర్థం కావట్లేనట్టుంది ఆడ ఆడవాళ్ళ బాధ అందుకని ఒక ఆడ లేడీ ఒక గవర్నమెంట్ అనేది వచ్చి అందరికీ రక్షణ కల్పించి ఆడవాళ్ళకి ఎంతో మంచి చేయాలి అసలు పట్ట పగలు కాదు కదా అసలు ఎప్పుడు నడవడానికి ధైర్యం చాలట్లేదు బయటికి నడవాలంటే అలాంటి సొసైటీలోంచి మనం బేట పడాలంటే తప్పకుండా వచ్చి తీరాలని మేము అనుకుంటున్నాము అందరి జరుగుతున్న టాక్ కూడా బయట జనాల్లో కూడా అంతే అమ్మ మళ్ళీ రా రా రామన్న రాజ్యం తీసుకురా లాగా పరిపాలించు మమ్మల్ని ఆదుకో మాకు మంచి చెయ్యి నువ్వు రావాలే తల్లి అని బాధపడుతున్నారు ప్రజలు ఏడుస్తున్నారు ఇన్ని రోజులు ఆ తండ్రిని కోల్పోయినాము ఆయన నువ్వు నీలో చూసుకుంటాము ఆయన బిడ్డగా నువ్వు మమ్మల్ని ఆదరించు మమ్మల్ని నక్కున చేర్చుకో మా కష్టాలు తీర్చు అని చాలా వరకు బాధపడుతున్నారు అంటే వాళ్ళందరూ జనాలందరికీ అక్క రావడం ఇష్టమే కదా జనం తీర్పుకు మించిన నాయకుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు జనం తీర్పే ఉందండి జనమే డిసైడ్ చేస్తారు ఆమె తెలంగాణ ఆమె ఆంధ్ర అనే జనమే తీర్పిస్తారు